మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు, ఎలా అనేది మీరు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనం ప్లేట్ తయారాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రూపాయి 30 పైసల నుంచి రూపాయి 35 పైసల మధ్యలో మీకు మొదలవుతుంది. ఇంకో కొన్ని ఏరియాలలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.30 పైసలకు రా మెటీరియల్ షీట్ మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ఒక షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే కదా. మనము ప్లేట్ తయారవ్వడానికి, మనకు ప్లేట్ తయారవ్వడానికి మిషన్లో ఆమెడ్ చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు. అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేటు, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేటు మనము 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం. ఏంటంటే రా మెటీరియల్ షీటు మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు. అంటే 1.40 పైసల ప్లేట్ తయారైంది, 1.40 పైసల ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు, 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ని బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీ గ్రీన్ ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లో లాగా వాడు అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు, 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలు అన్న 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, 365 రోజులు ఉన్నారు. మీరు మీకు ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లలో కానీ, మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో, హోటళ్ళల్లో, ఫంక్షన్లలో, అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలకు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో మీకు చిన్న లాజిక్, చిన్న టిప్స్, మార్కెట్లో మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు, మిషన్ మీద మీకు ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, పావులు వస్తుంది, 10 రూపాయలు, ఇటువంటి వాటిలు నమ్ము, మాటలు నమ్మవద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది. అది మార్కెట్లో ఇంకా మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 360 రోజులు మన మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం, కాంపిటీటర్ మనకు 10 పైసలు లాభాలు అమ్ముతున్నాడంటే మనం 2-3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ, మండలంలో కానీ, డిస్టిక్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ, స్టేట్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీకు మీరు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, షాప్ క్లూస్లో కానీ, ఇంకా మీకు చాలా మార్కెట్లు ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాటిలో మార్కెట్ మనం ఎలా చేసుకోవచ్చు, సో మీకు అన్నీ వివరించడం జరుగుతుంది. సో మీరు అలాంటి షాపింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి, మీరు స్వయంగా సంప్రదించి మా దగ్గర విలువైన సమాచారం అందించవలసి తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. మీకు బఫే షీట్ అయినా, మీకు బఫే ప్లేట్ అయినా, మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా, మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. సో మా దగ్గర మిషన్ గేర్లా వెనక వదిలేసా, 3-2 సెకండ్లు ఆగుతాయని ఆ హీట్ మీద నీకు లోపల ప్రెస్ అయిపోతుంది, ఫ్రంట్ మూవ్ చేసి అంతే తీసేయ. ఇది
పెద్ద ఒకసారి ఇట్లా ఇవ్వమ్మా మళ్ళీ పెద్ద ప్లేట్ మీ లోపల పెట్టండి ఇంకోటి పెట్టండి ఇక్కడ ఇటు సైడే ఇంకా లోపల పెట్టండి ముందుకనండి బాగా హీట్ అయింది కదా ముందుకనండి చాలా హీట్ అయింది తొందరగా అవుతుంది ఎక్కువ ఇట్లా లాగద్దు జస్ట్ లాగేసి వదిలేయాలి సిల్వర్ అంత ఇట్లా పెట్టండి ఇలా పెట్టండి కొద్ది లోపల చూపండి సరిపోతుంది సరిపోతుంది మరి ఎంత ఈ నాలుగు బోల్డ్ లేవాలి ఓదే అవి గోల్డ్ కలర్ షీట్ కూడా పెట్టండి రెండు రెండు పెట్టండి నాలుగు ఐదు పెట్టి చేయొచ్చు దాంట్లో అవసరం లేదు పెట్టండి పెట్టండి తెలుసా అదే బై ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది ఇప్పుడు నేను చెప్తే అలా పెట్టి ఇలా పెట్టి అంటే మీకు అర్థం కాదు ఒకటి రెండు ప్లేట్లు దెబ్బతింటే కానీ మూడు ప్లేట్లు సరిగా రాదు అనండి నాలుగు నాలుగు కూడా పెట్టి నాలుగు వరకు చేసుకోవచ్చమ్మా సరే కొత్తలాయి కాబట్టి ఇదే మీకు ఇప్పుడు నేర్చుకుంటారు కాబట్టి కొద్దిగా ఇదే లేకుంటే మీరు నిమిషానికి 10 ఈజీగా ప్లేట్ తయారు చేయచ్చు అవసరం లేదు 1 గంట చాలు అది 1.5 గంట ఆటోమేటిక్గా మీకు షీట్ ఎలా పెడుతున్నారో కూడా ఐడియా వచ్చేస్తుంది అది వచ్చే అదే చెప్తున్నాను కదా ఇది ఏమవుతుందంటే మీరు ఎక్కువ లాగారనుకో ఈ మోటార్ మీద ప్రెజర్ పడితే లోపల వైండింగ్ కానీ బేరింగ్లు కానీ కాయల్స్ కానీ ఇప్పుడు వచ్చిందా కరెక్ట్ వచ్చిందా అప్పుడు రాలేదా అప్పుడు రా కట్ అయిపోతుంది ఎడ్జెస్ మీరు ముఖ్యంగా చివరిసారిగా కోరేది ఏంటంటే మీరు బఫే ప్లేట్స్ రా మెటీరియల్ మిషన్ ఇచ్చిన తర్వాత మిషన్ కొన్న తర్వాత రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతంగా ఆధారపడుతుంది బట్ ఏంటంటే మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు సో మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ కావాలి బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల సోదరి మనకు చివరిసారిగా కోరేది ఏంటంటే మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి మా దగ్గర మీరు మా దగ్గర మిషన్ కొన్న తర్వాత రామడి కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్ ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను మీ విలువైన సమయాన్ని మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని
కోరుతున్నాను. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తామో రా మెటీరియల్ ఇస్తామో తిరిగికుంటాము బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాలకు కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే కొంటాము బైబ్యాక్ ఉంటుంది అగ్రిమెంట్ ఉంది ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 10-20% ఉన్నాయి. మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రా మెటీరియల్ వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేయర్స్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో